चांद निरा। हाय अंडी, నేను మీ చాందిని। ఈ రోజు నేను మీకు హెన్నా డికాషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దగ్గర నుంచి దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి, సెలూన్లో మనకి అప్లై చేసినట్టుగా ఎవరి హెల్ప్ లేకుండా మనకి మనమే హెన్నా ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అన్నమాట। సో ఈ వీడియో కొంచెం మీకు లెందీగా అనిపించిన నేను చాలా క్రిస్ప్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను। హోప్ యూ లైక్ ద వీడియో। సో ముందుగా మనం డికాషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। యాక్చువల్గా అయితే టీ పొడి డికాషన్ చాలామంది పెట్టుకొని దాంతో హెన్నా కలుపుకుంటారు। దాంతో పాటుగా నేను టీ పొడి కాకుండా ఇంకో ఒక 10 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తున్నానండి। సో అవన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను అండ్ దాని యొక్క బెనిఫిట్స్ నేను కింద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను। సో ఆల్మోస్ట్ వాటర్ కాకుండా 11 ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తున్నాం అన్నమాట మనము। సో వీటన్నిటి యొక్క బెనిఫిట్స్ మనకి ఈ వాటర్లో ఇన్ఫ్యూజ్ అయ్యి మనకి డికాషన్ లాగా మనకి తయారవుద్ది। అండ్ ఈ డికాషన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవడమే నేను సజెస్ట్ చేస్తాను। ఇది మట్టికి మనం స్టోర్ చేసుకోవడం ఇలాంటిది ఏం కాదండి, ఫ్రెష్గానే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి। అండ్ ఇది ఏంటంటే ఒక దగ్గర ఒక 10 to 15 minutes మనం మంచిగా సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి। బాయిల్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత మన హెన్నా మిక్సింగ్ ప్రొసీజర్ అనేది వెంటనే స్టార్ట్ చేయొచ్చు। సో ముందుగా మీకు నచ్చిన హెన్నా అండి ఇదే తీసుకోవాలని నేను చెప్పను, మీకు ఏ హెన్నా నప్పితే అది తీసుకోండి। అండ్ ఇందులో మహాబింగరాజ్ తైలం లేకపోతే కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు। అండ్ ఇందులో నేను మీగడ పెరుగు కూడా 1 కప్ వేసుకున్నాను, కలర్ రావడంలో ఇందులో ఏం సమస్య ఉండదు। అంతేకాకుండా హెన్నా డికాషన్ తీసుకున్నాను అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా తీసుకున్నాను అండ్ మారేడు గుజ్జు చూర్ణం తీసుకున్నాను అండ్ తంగేడు పువ్వు చూర్ణం కూడా తీసుకున్నాను అన్నమాట అండ్ ఒక ఐరన్ వెజల్ కూడా తీసుకున్నాను। ఇంకా హెన్నా మిక్సింగ్ ప్రొసీజర్లోకి వచ్చేస్తే ముందు ఒక సిరామిక్ బౌల్ లేకపోతే గాజు బౌల్ ఇలాంటి ఏదైనా బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి, ఈ చూర్ణము హెన్నా ఇవన్నీ వేసుకోండి। ఆ తర్వాత మనము ఆయిల్ అండ్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ పెరుగు వేసుకున్న తర్వాత డికాషన్ వేసుకొని స్లోగా కొంచెం వేసుకొని మనం అది కలుపుకోవాలన్నమాట। సో ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ని చాలా అంటే చాలా మాయిశ్చర్ చేస్తుందండి, చాలా నారిష్ చేస్తుంది అండ్ హెయిర్ లాంగ్ అవ్వడం కన్నా హెయిర్ ఎక్కువ వాల్యూమ్గా ఉంటుంది అన్నమాట। లాంగ్ అనేది ఆబ్వియస్లీ మనకి మీకు తెలుసో తెలియదో మనకి ఎవ్రీ ఇయర్ మనకి హెయిర్ 6 inches పెరుగుతుంది అన్నమాట। సో మనం ప్రాపర్ కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా దాని అంతటా అది 6 inches ఖచ్చితంగా పెరుగుద్ది, కానీ మనం తీసుకునే పోషన్ అనేది మన హెయిర్ వాల్యూమ్ మీద చూపిస్తుంది అన్నమాట। హెయిర్ వాల్యూమ్గా రావడానికే మన ఈ కేర్ అంతా తీసుకుంటున్నాము, హెయిర్ లాంగ్ అవ్వడానికి కాదు, ఎనీవేస్ అది లాంగ్ అవ్వుద్ది। సో లంప్స్ లేకుండా మనం ఇలాగ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐరన్ వెజల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పైన కొంచెం నీళ్ళు చిలకరిస్తాను అనమాట, ఎందుకంటే 1 night ఉంచిన తర్వాత పైన ఎండిపోకుండా ఉంటుందన్నమాట। సో రాత్రంతా మనం దీన్ని నానబెట్టిన తర్వాత ఐరన్ వెజల్లో ఇది నల్లగా అయిపోతుందండి, ఆ వెజల్ కొంచెం చిన్నగా ఉందని నేను బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాను। చూసినట్లయితే బ్రౌన్ కలర్లో అయిపోయింది కదా, డార్క్ బ్రౌన్ కలర్లో మంచిగా ఆక్సిడైజ్ అయిపోయి ఉంటుంది అన్నమాట। ఇప్పుడు మనం గ్లౌజ్ అండ్ హెన్నా బ్రష్ తీసుకొని మనం హెన్నా అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు। బిఫోర్ దట్ ఏంటంటే మన ఏదైతే స్కిన్ మన హెయిర్కి దగ్గరలో ఉంటుందో దానికి మీరు పెట్రోలియం జెల్లీ రాయొచ్చు కావాలి అంటే, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు। ఇప్పుడు మనం హెన్నా అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా పాపిడి తీసుకొని క్రోన్ ఏరియా అంటే మాడు మధ్యలో మనం ఇలా హెయిర్ని పార్టీషన్ లాగా తీసుకోవాలన్నమాట, అంటే ఒక సర్కిల్గా తీసుకొని మొత్తం అన్ని భాగాల నుంచి హెయిర్ వచ్చేలాగా మాడు మీద మనం ఇలాగ కొంచెం పాయలా తీసుకుంటాం అన్నమాట। ఇలా చేయడం వల్ల ఎండింగ్కి మన ముడంతా ఆ ప్లేస్లోనే వచ్చుద్ది। ముందే మనకి హెన్నా బ్రష్తో పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకుని మనం హెన్నా అప్లికేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు।
కొంచెం హెన్నాని మనం చేతిలో తీసుకొని మనం ఈ ఎక్కడైతే మనకి స్కాల్ప్ కనిపిస్తుందో మన మాడు కనిపిస్తుందో దాని మీద మనం రాస్తూ హెయిర్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలండి. కొంచెం కొంచెం హెయిర్ పార్టిషన్స్ తీసుకుని ఇలా 2000 మధ్యలో నుంచి మనము ప్రెస్ చేస్తూ అంటే ఐరనింగ్ చేసినప్పుడు మన హెయిర్ ఎలా ఐరనింగ్ చేస్తామో అలాగే 2000 మధ్యలో నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ హెయిర్ మొత్తం మనకి హెన్నా అప్లై చేసుకోవాలన్నమాట. సో హెయిర్ మొత్తం మనకి ఏదైతే పాయ తీసామో దాని అంతటికి హెన్నా అప్లై చేసినాక దాన్ని కొంచెం ట్విస్ట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ట్విస్ట్ చేసుకొని ఇలా మనం ముడిలాగా పెట్టుకోవాలన్నమాట. మనకి ఫస్ట్ 2-3 పాయల వరకు కొంచెం చాలా డెలికేట్గా ఉంటుంది ముడి అనేది. ఆ తర్వాత మనం లేయర్ అప్ చేస్తూ ఉండడంతో అది కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. మనం ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో పైన ముడి మీద కూడా కొంచెం హెన్నా తీసుకుని ఇలా అప్లై చేయండి. కొంచెం 1-2 పాయల వరకు మటుకు మీకు కొంచెం డెలికేట్గా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మనం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఫాస్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ సెషన్ మటుకి నేను కొంచెం బిగినర్స్కి ఈజీగా ఉండేలాగా గ్లౌజ్తో ఎలా పెట్టుకోవాలనేది చూపించానండి. ఇప్పుడు మటుకి నేను బ్రష్తో నాకు అలవాటు చాలా బాగా వచ్చిందనమాట. కాబట్టి ఇప్పటి నుంచి నేను బ్రష్తో ఎలా అప్లై చేయాలనేది చూపిస్తున్నాను. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ముందు లెఫ్ట్ సైడ్ సెషన్ తీసుకుని మనం హెయిర్ అప్లై చేసుకుంటాము. మళ్ళీ అలాగే రైట్ సైడ్ కూడా అలాగే తీసుకుని మనం హెయిర్ అప్లై చేసుకుంటాం అనమాట. సో ముందు క్రోన్ ఏరియా ముందు పార్ట్ ఉన్న పార్టీషన్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పెడతామన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ 2 పార్టీషన్ నేను చెప్పినట్టుగా 2-3 పాయల మటుకే మనకి డెలికేట్గా ఉంటుంది ముడి. ఆ తర్వాత నుంచి మనం ఒక పాయ నుంచి ఇంకో పాయ అలా మనం పెడుతూ ఆ ఏరియా స్ట్రాంగ్ అయిపోద్ది ముడి. సో తర్వాత నుంచి మనం చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం స్కాల్ప్కి నుంచి మన హెయిర్ స్టాండ్ ఎండింగ్ వరకు మన హెన్నా అనేది పర్ఫెక్ట్గా లేయరింగ్ అవుద్ది ఈ ప్రాసెస్లో మనం పెట్టుకున్నట్లయితే. అంతేకాదండి, హెయిర్ కూడా మీకు నాది ఇక్కడ మీరు చూసినట్లయితే నాది కర్లీ హెయిర్ కదా, చాలా మేనేజబుల్గా వేవీ హెయిర్ లుక్ లాగా వచ్చిందనమాట ఇలా ముడి అప్లికేషన్ లాగా పెట్టుకున్నట్లయితే. సో ఒకటి దాని తర్వాత ఒకటి అంటే ముందు లెఫ్ట్ పెడితే ఆ తర్వాత రైట్ పెట్టి అలాగా మొత్తం ఫ్రంట్ సెక్షన్ అంతా మనం ఇలాగే కంప్లీట్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీరు హెయిర్ థిన్ అయిపోతుంది, పలచబడిపోతుంది, లేకపోతే డాండ్రఫ్ ఎక్కువ ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, ఫ్రీజినెస్ ఎక్కువ ఉంది, ఇలాంటిది ఏ ప్రాబ్లం అయినా సరే ఈ హెన్నా అప్లికేషన్తో మీరు చాలా మంచి రిజల్ట్స్ పొందుతారు. నేనైతే ఫేక్ ప్రామిస్ చేయనండి, ఇది మీకు ఓవర్ నైటే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి. బట్ మీకు ఎస్, ఒకసారి హెన్నా అప్లికేషన్కే మీకు ఆ ఫ్రీజినెస్ ఇదంతా పోద్ది. కానీ ఒకవేళ డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది అంటే మీకు గ్రాడ్యువల్గా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. సో మీకు పెట్టుకున్న వెంటనే రిజల్ట్ అయితే మీకు తెలియదు, కానీ బట్ పెట్టుకున్న వెంటనే మీకు పెట్టుకున్నప్పటి నుంచి మీకు రిజల్ట్ అయితే మైల్డ్గా మీరు అబ్జర్వ్ చేస్తారు. అది లాంగ్ రన్లో మీకు చాలా హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం సైడ్ హెయిర్ కూడా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. సైడ్ పార్టీషన్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ ఎలా చేసామో అలాగే సైడ్ కూడా అలాగే మనము సెషన్స్గా తీసుకుని మనం హెన్నా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. సో మీరు చూసినట్లయితే నేను ఒకేసారి మొత్తం టర్న్ చేయట్లేదండి ముడి వేస్తున్నప్పుడు. సో మనం లేయర్గా మన హెన్నా అప్లై చేసుకోవాలి. సో వెనకాల చూసారా, మా అక్క వాళ్ళ పాప వచ్చింది హెన్నా అప్లై చేసుకుంటే వీడియో మధ్యలో. సో తన పేరు శాన్వి అనమాట, మా షన్ను గడవాడు. సో యా, ఇది హెన్నా ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను బ్యాక్ సెషన్ కూడా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోలేదు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ సెషన్ కూడా మనం ఈక్వల్ పార్టీషన్ లాగా చేసుకుని మనము ఫ్రంట్ సైడ్ సెషన్ ఎలాగ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లాగా పెట్టుకున్నామో అదే విధంగా పెట్టుకోవాలి. మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ పోర్షన్ చాలా తక్కువే మనకు ఉంది, ఎందుకంటే నేను ఫ్రంట్ సైడ్ పెడుతున్నప్పుడే బ్యాక్ నుంచి కొంచెం హెయిర్ లాగుతూ పెట్టేసాను అనమాట. సో దట్ వే ఏమవుతుందంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి యాక్చువల్గా ఎక్కువ మనకు కనిపించదు, కాబట్టి ఇది ఒక టిప్ లాగా అనమాట. సో ముందు పెడుతున్నప్పుడే మనము బ్యాక్ సైడ్ హెయిర్ని కొంచెం ఎక్కువ తీసుకుని మనం పెట్టేసినట్లయితే ఫ్రంట్ దాని సెషన్తో బ్యాక్ సైడ్ మనకి కొంచెం తక్కువ హెయిర్ ఉంటుంది. సో అది మనం ఈజీగా చూసుకోకుండా పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదండి, హెన్నా డికాషన్ ప్రిపరేషన్ నుంచి
ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా మన దాన్ని ఎవరి హెల్ప్ లేకుండా సెలూన్లో మనకి ఎలా హెన్న అప్లై చేస్తారో అలా మనకు మనమే ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను చూపించాను. సో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కొంచెం టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూశానన్నమాట. కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు అడగండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై బ్యాక్ చేస్తాను. అండ్ ఈ హెన్న ప్రిపరేషన్ అనేది నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్గా వాడుతున్నానండి. అండ్ నా హెయిర్ అనేది గ్రోత్ అండ్ నా హెయిర్ యొక్క టెక్స్చర్ ఇదంతా చాలా మంచిగా అయిందనమాట. నేను పిక్స్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. నా ప్రీవియస్ నా హెయిర్ వెళ్తుండేది నాకు వితిన్ 2 ఇయర్స్లో, అంటే ఇది నేను మంత్లీ వన్స్ ఈ హెన్న నేను అప్లై చేసుకుంటాను, కానీ వితిన్ 2 ఇయర్స్లో చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ వచ్చాయండి. అండ్ ఈ హెన్న నేను ఇప్పుడు లూక్ వార్మ్ వాటర్తో వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకుని ఒక రోజంతా నేను అది ఉంచేస్తాను, అంటే షాంపూ ఏం పెట్టను. ఆ తర్వాత నేను ఇంట్లో చేసుకున్న హెర్బల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి హెన్న ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత మీరు బయట మార్కెట్లో దొరికే షాంపూస్ యూజ్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఆబ్వియస్గా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ హెర్బల్ షాంపూ మీరు ప్రిపేర్ చేసుకోలేకపోయినా ఇంట్లో ఉండే కుంకుడుకాయ శీకాకాయతో మీరు హెయిర్ వాష్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇట్లు మీ చాందిని. థ్యాంక్ యూ, బాయ్.